హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం అండి. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు సిఎస్సి లాగిన్లో వాలెట్ యొక్క పిన్ని ఎలా రీసెట్ చేయాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్, దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, సిఎస్సి లాగిన్లో వాలెట్ పిన్ చేంజ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేంజ్ చేయాలనేది. సో ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి సిఎస్సి అని టైప్ చేయండి. ఇక్కడ డిజిటల్ సేవ డాట్ సిఎస్సి డాట్ జీఓవీ డాట్ ఇన్ అని చెప్పి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా రాగానే దీంట్లో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మన ఆల్రెడీ మనకు సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి వాటితో లాగిన్ అవ్వండి. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసాక క్యాప్చా ఎంటర్ చేయండి, తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. లాగిన్కి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాలెట్ పిన్ అనేది మీరు వాలెట్కి అమౌంట్ యాడ్ చేయాలన్నా లేదా రివర్ట్ చేయాలన్నా కూడా ఈ పిన్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ పిన్ కావాలి కాబట్టి దీన్ని ఒకవేళ మర్చిపోయింటే రీసెట్ చేసుకోవాలి, లేదా గుర్తుంటే దాని మట్టుకు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లాగిన్ అయ్యాక స్క్రీన్ అయితే మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాలెట్ సింబల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాలెట్ లెక్క వచ్చేసి వాలెట్లో అమౌంట్ యాడ్ చేయాలన్నా లేదా రివర్ట్ చేయాలన్నా కూడా మనకి వాలెట్ పిన్ అయితే మస్ట్ ఫ్రెండ్స్. సో ఈ పిన్ రీసెట్ చేసే విధానం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ముందుగా ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూస్తే వాలెట్ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లాస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మై ప్రొఫైల్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్, చేంజ్ వాలెట్ పిన్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు దాని మీద క్లిక్ చేయగానే చేంజ్ వాలెట్ పిన్ అని చెప్పేసి డూ యూ నో యువర్ కరెంట్ వాలెట్ పిన్ అని చెప్పి అడుగుతుంది. మన కరెంట్ వాలెట్ పిన్ తెలియదు కాబట్టి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలుసున్నా చేంజ్ చేసుకోవాలంటే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇప్పుడు తెలియదు కాబట్టి నో అని క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ డు యూ వాంట్ టు రిసీవ్ ఓటీపీ, ఈ ఓటీపీ అనేది ఎలా రావాలి, మీకు మొబైల్కి వస్తే మొబైల్కి రావాలని చెప్పి అనుకుంటే మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. సిఎస్సి యాప్కి ఓటీపీ రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సెక్యూర్ కోడ్ అండ్ సిఎస్సి యాప్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను మొబైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మొబైల్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సబ్మిట్ చేయగానే న్యూ వాలెట్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది, తర్వాత కన్ఫర్మ్ వాలెట్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే రెండు సేమ్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వాలెట్ పిన్ అనేది 6 డిజిట్స్ ఉండాలి, అవి కూడా నెంబర్స్ మాత్రం తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏదైనా మీకు నచ్చిన 6 నెంబర్లు పెట్టుకొని సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. వాలెట్ పిన్ అయితే రీసెట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వాలెట్ పిన్ అయితే ఎలా రీసెట్ చేసే విధానం అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.